ఏ ప్రాంతం అయితే తమకు కంచుకోటగా చెప్పుకుంటారో ఏ ప్రాంతంలో అయితే తమకు అనుకూలంగా ఉంది అని అనుకుంటారో ఆ ప్రాంతాన్నే దెబ్బ కొడతాయి ప్రత్యర్థి పార్టీలు రాజకీయాల్లో జరిగేది ఇదే అని చెప్పడానికి నిదర్శనం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలే అంటున్నారు ఎందుకంటే ఇప్పుడు విశాఖలో ఎక్కడైతే విశాఖలో ఎక్కువ బలం ఉంది అని తెలుగుదేశం పార్టీ అనుకుందో ఇప్పుడు విశాఖలోనే ఆ బలాన్ని బలహీనం చేసే ప్రయత్నంలో అధికార పార్టీ సక్సెస్ అవుతుందా అంటే ఖచ్చితంగా అవునని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భ్రహం నుంచి కూడా విశాఖలో టీడీపీ ఘోరంగా ఓడిపోయిన సందర్భాలు పెద్దగా ఏమీ లేవు కానీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు కొట్టిన దెబ్బకు టీడీపీ ఘోరంగా ఓడిపోయింది కాకపోతే విశాఖ నగరంలో నాలుగు సీట్లు మాత్రం కైవసం చేసుకుంది దీన్ని బట్టి చూస్తే టీడీపీకి ఇంకా విశాఖలో మంచి బలం ఉందని చెప్పుకోవాలి ఆ బలాన్ని తగ్గించడంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు మూడు రాజధానులు తీసుకొచ్చారు విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఏర్పాటు చేయాలని చెప్పి

నగరంలో ఎప్పుడైతే ఈ నిర్ణయం తీసుకున్నారో విశాఖ నగరంలో టీడీపీ వీక్ అవడం మొదలుపెట్టింది పైగా కొందరు నేతలు టీడీపీని వీడి వైసీపీలో చేరడం ఇటీవలే చంద్రబాబు విశాఖ పార్లమెంటరీ స్థానానికి అక్కడ అధ్యక్షుడిగా ఉన్న పల్లా శ్రీనివాసరావు గారు నియమించడం అంటే పల్లా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గాజువాక్ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు అయితే విశాఖ పార్లమెంటు స్థానంలో టీడీపీ చాలా కష్టాల్లో ఉంది కాబట్టి గాజువాకలోనే టీడీపీ పరిస్థితి ఘోరంగా ఉంది అటు శృంగవరపు కోట కోళ్ల లలితకుమారి అంత యాక్టివ్గా లేరు ఇక భీమిలి నుంచి పోటీ ఓడిపోయిన హరి కూడా ఇంటికే పరిమితమయ్యారు ఇంకా నగరం విషయానికి వస్తే విశాఖ సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ టీడీపీని వీడి జగన్మోహన్ రెడ్డి గారికి ఆల్రెడీ జై కొట్టేశారు దీంతో సౌత్ లో టీడీపీని నడిపించే నాయకుడు లేకుండా పోయాడు అనేది అంటే ఇంకా నార్త్ ఎమ్మెల్యే చూసుకుంటే గంటా శ్రీనివాసరావు గారు కూడా దాదాపు టీడీపీని వీడడం ఖాయమని తెలుస్తుంది దీంతో నార్త్ లో కూడా టీడీపీ ఖాళీ అవుతుందని అంటే విశాఖ ఈస్ట్ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ టీడీపీలోనే ఉంటారు ఈయన కాస్త యాక్టివ్ గా ఉన్నారు కాబట్టి ఇటు వెస్ట్ ఎమ్మెల్యే గణబాబు కూడా ఆ బాగానే టీడీపీతో కలిసి పనిచేసుకుంటున్నారు కానీ మొత్తమే చూసుకుంటే విశాఖ పార్లమెంట్ పరిధిలో టీడీపీ బాగా వీక్గా ఉందనే చాలా స్పష్టంగా అర్థమవుతుంది మరి ఇలాంటి సమయంలో కొత్త అధ్యక్షుడు పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షులను ఏర్పాటు చేశారు కాబట్టి చంద్రబాబు గారు కొత్త అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారు కూడా ఆయన సైకిల్ తొక్కడం కష్టమవుతుంది అంటే ఆయన నడిపించగలరా లేదా అనే దాని మీద అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అనేది కొన్ని కథనాల యొక్క సారాంశం మరి అదే కనుక జరిగితే విశాఖలో టీడీపీ పూర్తిగా వీక్ అవ్వడం ఖాయమంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి